హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శుక్రవారం నాడు అమీర్పేట్లోని పీవీఆర్ సినిమాస్లో నేను మిడ్ నైట్ షోకి వెళ్ళాను. అక్కడ జరిగిన సంఘటన నిజంగా నన్ను ఆలోచింపజేసింది. ఒక వ్యక్తి నన్ను నిజంగా ఇన్స్పైర్ చేశాడు. ఆ వ్యక్తి గురించి, జరిగిన సంఘటన గురించి మీ అందరితో పంచుకోవాలనిపించింది. అందుకే ఈ స్టోరీ. రోజంతా ఆఫీసులో పని ఒత్తిడితో విసిగిపోతాడు సగటు సామాన్యుడు. అలాంటి సామాన్యుడు కాస్తంత వినోదాన్ని కోరుకోవడం సహజం. కానీ కొందరికి అదునుగా మారింది. వారాంతంలోనో లేక పండగలకో పబ్బాలకో థియేటర్కు వెళ్లి సినిమా చూద్దామంటే చుక్కలు చూపిస్తున్నారు థియేటర్ల యజమానులు. పార్కింగ్ దగ్గర నుంచి పాప్కార్న్ వరకు దోపిడీకి అంతం లేదు. అంత ఖర్చు చేసినా సరైన సౌకర్యాలు కల్పిస్తున్నారా అంటే అదీ లేదు. 10 రూపాయల పాప్కార్న్కు 50 రూపాయలు వసూలు చేసే సినిమా థియేటర్ల యజమానులు వినోదం కోసం సినిమాకొచ్చే ప్రేక్షకుడికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఇది నగరంలోని పంజాగుట్ట పీవీఆర్ నెక్స్ట్ మాల్. రాత్రి 1:30 దాటింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్లో నుంచి బయటకొచ్చారు. అయితే వాళ్లు ఏదో సినిమా నచ్చక వచ్చారని అనుకుంటే మీ పొరపాటే. ఒక్కో కుటుంబం దగ్గర వేలకు వేలు వసూలు చేసిన ఆ మల్టీప్లెక్స్ నిర్వాహకులు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఏసీ టికెట్టు ధర తీసుకుని ప్రేక్షకులకు అర్ధరాత్రి చెమటలు పట్టించారు. ఇలా సినిమా మొదలైందో లేదో అంతే. ఏసీ ఆగిపోయింది. అయితే ఏదో సాంకేతిక సమస్య అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎంతసేపటికి ఏసీ వేయకపోవడంతో ఒక్కొక్కరిగా థియేటర్ నుంచి బయటకొచ్చారు. నిర్వాహకులను ఆరా తీశారు. వారు ఏదో సాకు చెప్పడంతో సర్దుకుపోదామనే భావనకు వచ్చారు. ఇంతలోనే ఓ ప్రేక్షకుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. థియేటర్ నిర్వాహకుల సమాధానానికి సంతృప్తి చెందని ఆ ప్రేక్షకుడు వారిని నిలదీశాడు. నిర్వాహకుల బాధ్యతను వారికి గుర్తు చేశాడు. ఆ ప్రేక్షకుడు ప్రశ్నించడంతో మిగతా వాళ్లు కూడా స్వరం పెంచారు. ఆయనకు బాసటగా నిలిచారు. అర్ధరాత్రి ఆందోళన చేశారు. దీంతో దిగివచ్చిన మల్టీప్లెక్స్ యాజమాన్యం వారి డబ్బులు తిరిగిచ్చేసింది. అయితే సార్ కదా, పీవీఆర్ సినిమాస్లో జరిగిన ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు మీరు చూస్తే చాలా సింపుల్గా అనిపించి ఉండవచ్చు కొంతమందికి. ఎలాగంటే ఏముంది, థియేటర్లో ఏసీ పనిచేయలేదు, ఒక వ్యక్తి ప్రశ్నించాడు, ఆ వెంటనే ఆ వ్యక్తికి లేదా అక్కడ ఉన్న వ్యక్తులందరికీ కూడా యాజమాన్యం మళ్ళీ ఆ డబ్బుల్ని రీపే చేసేసింది, అంతే కదా అని అనిపించి ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా 2 కనబడుతున్నాయి. 1, ఆ వ్యక్తి అర్ధరాత్రి పూట నాకెందుకులే, ఏముందిలే, ఏసీ పనిచేయకపోతే పోయింది, ఇప్పుడు ఏసీ అయిపోయింది కదా సినిమా అని చెప్పేసి కామ్గా వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ అట్లా చేయలేదు. ఆయన రిటర్న్ వచ్చి చంటి పాపని, ఒక చిన్న పాపని భుజానికి ఎత్తుకొని నిలబడి అట్లాగే ఆయనను, ఆ యాజమాన్యాన్ని, ఆ వ్యక్తులు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళను గట్టిగా నిలదీశారు, ప్రశ్నించారు. దానికి వెన్నుదన్నుగా మిగతా వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరూ నిలబడకుండా అర్ధరాత్రి అయిపోయింది కదా, సినిమా అయిపోయింది కదా అని మామూలుగా ఇంటికి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ వాళ్ళు అలా వెళ్ళలేదు. వెళ్ళిపోయి ఉంటే ఏముంది, ఈ ఒక్క వ్యక్తిని కొంతవరకు నయానో భయానో ఒప్పించేసి పంపించి ఉండేవాళ్ళు. ఆ ఇష్యూ మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతూ ఉండేది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి మాట్లాడిన దానికి ఖచ్చితంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళ వాయిస్ని కూడా వినిపించడం వల్ల ఆ ఏసీ ఆన్ చేయలేదు కాబట్టి, ఏసీ పనిచేయలేదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ డబ్బుల్ని, టికెట్ డబ్బులు అందరికీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. పీవీఆర్ సినిమాస్ వాళ్ళు కూడా నిజంగా ఇది యాజమాన్యం పై స్థాయిలో జరిగిన తప్పిదం కాకపోవచ్చు, కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు చేసిన తప్పిదానికి పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి నిన్న మనం ఈ సంఘటనలో చూస్తున్నాం. సో మీకు అన్యాయం జరిగినట్టుగా అనిపిస్తే, మీకు ఎక్కడైనా ఇబ్బందికరంగా అనిపిస్తే, జరగాల్సిన పని జరగనట్టుగా అనిపిస్తే, ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయండి, ప్రశ్నించండి, ఫలితం తర్వాత సంగతి. మీరు ప్రశ్నించే విధానంలో మీ నిజాయితీ ఉన్నట్లయితే, చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా సొసైటీ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ చేయని పక్షంలో ఖచ్చితంగా సొసైటీ సపోర్ట్ చేసే విధంగా ఇట్లాంటి వీడియోలు 10 మందికి అందాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్లాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు, అభినందనలు. జై భారత్.